वेलकम टू आरटीवी नेनु मी कीर्तना ईरोज मनम इंटरव्यू चेयबोये व्यक्ति नल्गొండ मुनिसिपालिटी वैस चैर्मन अब्बगोनि रमेश गौड् गारु गत 20 సంవత్సరాలుగా కూడా రాజకీయాల్లో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ఎన్నో ఉన్నత పదవులు సాధించి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అందరితో సన్నిహితంగా ఉంటూ ఏవైతే తన బర్త్డేస్ అప్పుడు కూడా ప్రజలకు సేవలు అందిస్తూ కూడా అన్నదానాలు కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన పాల్పంచుకుంటూ ఉంటారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ముందుగా ఆర్టీవీ ఛానల్ కి మీకు స్వాగతం మీరు ఎన్నో ఎల్లుగా రాజకీయాల్లో ఉంటా ఉన్నారు సార్ అసలు ఎలా వచ్చారు ఇట్లా ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం జరిగింది నేను 2002 సంవత్సరం నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది అంత ముందుకు రాజకీయాలతోటి మా కుటుంబానికి గాని ఎటువంటి సంబంధాలు కూడా లేవు కానీ నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా మంచి స్టడీ పర్సన్ గా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇంకో కొన్ని విషయాలలో ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాం నేను జనరల్ గా ఎంసీఏ 2001 సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది నాది ఉన్నత విద్య ఇంకొకటి మా బ్రదర్స్ కూడా పెద్దన్న కూడా ఎంసీఏ కంప్లీటెడ్ అయ్యి కంప్లీట్ అయిపోయి 1997 సంవత్సరం నుంచి అమెరికాలో స్థిరపడిపోయారు ఆయన నాకు అప్పుడు అమెరికా పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి నాకు ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు ఈ పొలిటికల్ సైడ్ రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మా వార్డులో ఏమైందంటే గతంలో ఎప్పుడు పోటీ చేసినా కానీ బయటి వాళ్ళు వచ్చి పోటీ చేస్తూ ఉండేవాళ్ళు కౌన్సిలర్గా ఏంది బయట నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు పోటీ చేయడం ఏంది మనోళ్ళు చేయలేరా ఎందుకు చేయలేరు అని చెప్పేసి మా బ్రదర్ ప్రకాష్ అని మా బ్రదరు ఆయనను రాజకీయాల్లో తీసుకురావాలని అనుకున్నాం కానీ ఆయనకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేని తరుణాల్లోనే అప్పుడున్న పరిస్థితులను బట్టి నేనే ముందుకు రావడం జరిగింది ముందుకు రావడంతో మా వార్డు ప్రజలు కూడా మమ్మల్ని ఆకున్న చేర్చుకురు ఎందుకంటే నేను నల్గొండలోనే పుట్టి పెరిగిన ఇదే వార్డులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క కుటుంబంతో కూడా మాకు పర్సనల్ రిలేషన్ ఉండడం అంటే క్యాస్ట్ తోటి సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరగడం పుట్టి పెరిగి ఉండడం వాతావరణం వల్ల అందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేసి ఎందుకంటే విద్యావంతుడు ఇంకోటి స్పోర్ట్స్ మ్యాన్గా మంచి సంబంధాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో నన్ను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇవ్వడం ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి పోటీ చేయడం ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి మంచి మేయార్తోటి ఫస్ట్ టైం గెలిపించడం జరిగింది సార్ నెక్స్ట్ ఏంటంటే ఇన్నేళ్ళుగా ఒక బీసీ అంటే రాజకీయాల్లో కొంచెం డౌన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే అన్ని రాజకీయాల్లో చూసుకున్నట్లయితే అగ్రకులాలు అన్న ఒక కాన్సెప్ట్ అయితే ఉంది అంటే ఇంత ఎలా ఎదగగలిగారు సార్ అంటే ఎవరి సపోర్ట్ ఉంది మెయిన్ మీకు ముఖ్యంగా నా వార్డు ప్రజల సపోర్టు నేను ఎప్పటికీ మర్చిపోలేంది ముఖ్యంగా వార్డు ప్రజలతో పాటు నా స్నేహితులు నా క్రీడాకారులు ముఖ్యంగా నేను క్రికెట్ ప్లేయర్గా జిల్లా వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం జరిగింది నేను ఒక క్రీడాకారునిగా జిల్లా క్యాప్టెన్గా జిల్లా క్రికెట్ జట్టుకి క్యాప్టెన్ కూడా వ్యవహరించడం జరిగింది ఆ రిలేషన్స్ అన్నీ కూడా నాకు ఈ పొలిటికల్గా పైకి రావడానికి నాకు చాలా సపోర్ట్గా ఉన్నది ముఖ్యంగా మా నాన్న అబ్బగొండి నరసయ్య గారు ఫస్ట్ నేను గెలవడంలో వారి పాత్ర ఎంతో కీలకం ఎందుకంటే ఆయన కూడా ఆర్టీ ఏజెంట్గా జిల్లా వ్యాప్తంగా కూడా స్టేట్ మన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేయడం జరిగింది ఆర్టీ ఏజెంట్స్ యూనియన్కి అట్లా వారికి ఉన్న సంబంధాలు వారి ఉన్న వ్యవహారాలు అవన్నీ చూసుకొని నన్ను కొంచెం ప్రోత్సహించడం కూడా జరిగింది దాంతో నేను పొలిటికల్గా వస్తానంగానే మా నాన్న కూడా ఇంత చదువుకున్నావు నువ్వు ఎందుకురా పొలిటికల్గా నీకు రిస్క్ ఎందుకు అని చెప్పి అన్నా కూడా ముందు కొంచెం హెచ్చరించినప్పటికి కూడా నాకున్న ఇంట్రెస్ట్ని చూసి వారు ప్రోత్సహించడం జరిగింది మా బ్రదర్స్ ఇద్దరు కూడా అవుట్ అండ్ రైట్గా నాకు ఎమ్మటుండి ప్రతి విషయంలో కూడా ప్రోత్సహించడం జరిగింది మా మదర్ కూడా తర్వాత కాలంలో మా మేడం కవిత గారు కూడా ఆమె లాస్ట్ టైంలో 2014లో కౌన్సిలర్గా కూడా పోటీ చేసింది ఎందుకంటే అప్పుడు రిజర్వేషన్ లేక జనరల్ మహిళ అయింది అప్పుడు ఆ స్థానంలో మా మదర్ నిలబెడదామంటే ఓల్డ్ ఏజ్ అని చెప్పేసి మా మిస్సెస్ని ఇష్టం లేకున్నా కూడా నిలబెట్టడం జరిగింది ఆమె కూడా ప్రజలతో అదేవిధంగా సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది సార్ ఇప్పుడు బీఆర్ఎస్లో అయితే ఉన్నారు మీరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలా నడుస్తోంది పార్టీ వ్యూహాలు 100% బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజలకు చేరువైన పార్టీ అండి ఎందుకంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎందుకంటే వారు 2001 నుంచి ఉద్యమం చేసి తెలంగాణ మొత్తం పర్యటించి తెలంగాణలో ఉన్న మేజర్ సమస్యలేంటి అని తెలుసుకొని 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఆ సమస్యలన్నింటినీ అధిగమించుకుంటా ప్రజలకు పాలన అందిస్తూ ముందుకు పోతూ ఉన్నారు ముఖ్యంగా రైతుల విషయంలో చూసుకున్నట్టయితే ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తున్నారు 24 గంటలు అదేవిధంగా రైతు బంధు రైతు బీమా కార్యక్రమాలు ఇస్తున్న ఎన్నో అవి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు పెట్టుబడి సాయం ఇవ్వడమే కాకుండా
రైతులు హఠాత్తుగా చనిపోతే గతంలో ఆత్మహత్యలు చేసుకుంటే కానీ హఠాత్తుగా చనిపోతే కానీ ఒక్క రూపాయి అందని పరిస్థితి గత ప్రభుత్వాల హయాంలో ఉండే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చిర్రో ఈ రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొచ్చి, అదేవిధంగా రైతు బీమా కార్యక్రమం, ఎవరైనా హఠాత్తుగా చనిపోయినా కానీ, ఏదైనా ఆత్మహత్యలు చేసుకున్నా కానీ, యాక్సిడెంట్లో చనిపోయినా కానీ, పాము కాటుతో చనిపోయినా కానీ, న్యాచురల్ డెత్ అయినా కూడా వారికి ప్రమాద బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకొని ఇవాళ రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టే అన్ని రంగాల్లో కూడా ఈరోజు తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ఒంటరి మహిళలకు కానీ, విడోస్కు కానీ గత ప్రభుత్వాలు 200 రూపాయలు ఇస్తే అది చాలని విధంగా ఉండేది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో మొదటి పర్యాయమే 1000 రూపాయలు చేసి, తర్వాత 2-3 ఏళ్ల తర్వాత దాన్ని 2000 చేసుకుంటూ, ఈరోజు రాబోయే రోజుల్లో దాన్ని 3000 రూపాయలు చేయబోతా ఉన్నారు. ఆసరా పెన్షన్లను వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, నేతన్నలకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నాడు. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2016 రూపాయలని ఇచ్చుకుంటూ దాన్ని 3000 చేసినారు. 3000ని ఈ నెల నుంచే 4000 రూపాయలుగా పెంచుకుంటూ ప్రజలకు ఆసరాగా ఉంటుండు. అదేవిధంగా మహిళల పట్ల వారికి ఉన్న ప్రేమ ఆప్యాయత ఎట్లాంటిదో మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా 116 రూపాయలను మహిళలకు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా ఇస్తున్న పథకాలు కానివ్వండి, అదేవిధంగా ఆ మహిళలు డెలివరీ అయినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే చనిపోయేంత వరకు కూడా అన్ని విషయాలలో, ఎందుకంటే కేసీఆర్ కిట్ కానివ్వండి, కేసీఆర్ కిట్ ద్వారా మగబిడ్డ పుడితే 12000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13000 రూపాయలు ఇచ్చుకుంటూ, కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ ప్రజలు ఆ మహిళలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో ఈరోజు తెలంగాణ ముందుకు పోవడానికి కారణం కేసీఆర్ గారు. అందుకే ప్రజలకు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ తోటే కేసీఆర్ తోటే మా బతుకులు బాగుపడతాయి అనే కాన్సెప్ట్ తోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు, 3వ సారి సీఎంగా కేసీఆర్ గారు కాబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీసీలకి అందుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని వర్గాల వారికి ఎంత పరంగా అందుతున్నాయంటారు, అంటే సమానంగా అయితే అందట్లేవనే వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. బీసీ కులాలకు సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? బీసీ కులాల కంటే ముఖ్యంగా దీంట్లో యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, గౌడ్స్ ఉన్నట్టయితే గౌడ్స్కి చెట్టు మించి కింద పడితే గతంలో 100,000 రూపాయలు 50,000 అట్లా ఇచ్చే ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు దాన్ని 5 లక్షలకు పెంచిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా చెట్టు పన్నులు కూడా మొత్తం రద్దు చేశారు. గతంలో చెట్టుకు రకాలు కట్టే పరిస్థితి ఈ తెలంగాణలో ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పన్ను రకాలన్నీ కట్ చేసేసి ఈరోజు వారికి 5 లక్షల బీమా కార్యక్రమాన్ని కూడా ఇస్తున్నారు. అదేవిధంగా నీరా కేఫ్లన్నీ ఈరోజు కొత్తగా ప్రారంభం చేసి రైతులకు వెన్నుదన్నుగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అన్ని విలేజ్లలో కూడా తాటి వనాలు, ఈత వనాలు పెంచాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ వనాలు పెంచడం ద్వారా కల్లు ఉత్పత్తులు పెంచాలి, దాని ద్వారా వచ్చే తాటి బెల్లం లాంటి ఉత్పత్తులను కూడా తయారు చేయాలని, నీరా లాంటి ఉత్పత్తులు కూడా తయారు చేయాలని చెప్పేసి వారు తీసుకున్న నిర్ణయం గొప్పది. అదేవిధంగా నేతన్నల్లో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాల కాలంలో పవర్ హాలిడేస్ అని ఉండేది. పవర్ హాలిడే అంటే వారానికి 3 రోజులు 2 రోజులు కరెంటు ఉండేది, మిగతా రోజులు పరిశ్రమలకు కరెంటు ఇవ్వని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల నేతన్నలు అనేవారు ఈరోజు ఆత్మహత్యలు తగ్గినాయి. ముఖ్యంగా ఎందుకంటే వారు 24 గంటలు కరెంటు ఉండడం వల్ల వాళ్ళ పవర్ లూమ్స్ నట్టుకొని ఈరోజు జీవనోపాధి పొందుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కులవృత్తిదారులకు, ముఖ్యంగా చాకలి మంగళి వాళ్లకు సెలూన్లలో ఈ కరెంటు ఫ్రీ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుని వాళ్ళకు కూడా చైతన్యస్తూ ఉన్నారు. మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలోనే 100,000 రూపాయల సాయం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని విషయంలో 100,000 రూపాయల గడువు విషయంలో కూడా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే గడువు ఇంకొంత పెంచితే బాగుండనేది వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది నిజమే అంటారా? అది ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు.
కొంచెం అది సమస్య ఉన్నమాట వాస్తవమే. మరి రెండోసారి కూడా అవకాశం ఇచ్చే ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా పార్టీ పెద్దలకు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇచ్చి ఇంకా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ డేట్ ఇచ్చినట్టయితే, అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా చాలామందికి ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు నల్గొండ అభివృద్ధి కాన్స్టెన్సీ గురించి మాట్లాడుకుంటే ఎన్నడూ లేని విధంగా, ఇంతకుముందు ఎవరు చెయ్యని విధంగా కూడా నల్గొండ అభివృద్ధి చెందడం జరిగింది. రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, పార్కులు కావచ్చు, అన్నిటికీ సుందరీకరణ చేసి రెనోవేషన్స్ అయితే చేయడం జరిగింది. ఎంతవరకు ఎవరెవరు ఇందులో ఉన్నారంటారు, ఎంత దీని మీద ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు నల్గొండ సంబంధించిన పార్టీ వాళ్ళు? ముఖ్యంగా 2018 ఎలక్షన్లో కంచర్ల భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా కాంటెస్టెడ్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి మన ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చినప్పుడు నల్గొండలో భూపాలరెడ్డిని గెలిపియండి, నల్గొండ పట్టణాన్ని, నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి వారు ఏదైతే మాట ఇచ్చినరో అందులో భాగంగానే ఈరోజు నల్గొండ అభివృద్ధి మీరు కళ్ళ ముందు కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ 2018 తర్వాత 3 సంవత్సరాలు కరోనా తోటి ఎంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం వచ్చిన పరిస్థితి మనందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితులు దాటిన పోయిన తర్వాత 2020 ముఖ్యమంత్రి గారు 2022 నల్గొండకు రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా ఈ నల్గొండ పట్టణాన్ని మార్చాలి, ఎందుకంటే అన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా కేంద్రాలన్నీ కూడా అద్భుతంగా తయారైనాయి, కానీ నల్గొండ జిల్లా మాత్రం ఇంకా వెనుకబడి ఉంది అనే ఉద్దేశంతో వారు వచ్చిన వెంటనే నిధులు కేటాయించడం, ఇప్పటికే 1200 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా భూపాలరెడ్డి గారు ప్రత్యక్షంగా దగ్గరుండి ఇవి పర్యవేక్షిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మంత్రిగారి జగదీశ్వరరెడ్డి గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో ఈ నిధులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు హైదరాబాద్ రోడ్ నుంచి చూసుకుంటే, మరిగూడ జంక్షన్ నుంచి చూసుకుంటే, కలెక్టరేట్ వరకు కూడా ఈ పెద్దబండ మీదుగా పోయే రోడ్డును కూడా 6 లేన్లుగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మధ్య మధ్యలో ఉన్నటువంటి జంక్షన్స్, ముఖ్యంగా మరిగూడ బైపాస్ జంక్షన్ కానివ్వండి, క్లాక్ టవర్ సెంటర్ జంక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఎన్జీ కాలేజ్ జంక్షన్ కానివ్వండి, ఇట్లా చూసుకుంటూ పోతూ ఉంటే అన్ని జంక్షన్లను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి సావర్కర్ విగ్రహాన్ని కూడా చేయడానికి ఆ ఏరియాను కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఒక రోడ్లు మాత్రమే కాకుండా పార్కులు, ముఖ్యంగా పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ఏది మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు 2020 ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి దానిలో పట్టణ ప్రగతి అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రతి నెల నల్గొండ పట్టణానికి 1,50,00,000 రూపాయలను వారు మున్సిపాలిటీకి ప్రతి మున్సిపాలిటీకి ఇస్తున్నారు. మన నల్గొండ మున్సిపాలిటీ పెద్దది కాబట్టి 1,50,00,000 రూపాయలు ప్రతి నెల రావడం జరుగుతూ ఉంది. దాంతో ఈరోజు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులు, ముఖ్యంగా రామ్నగర్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా రాజీవ్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నల్ పార్క్స్, ముఖ్యంగా మా వార్డులో కూడా ఒక 47th వార్డులో ఈ విద్యానగర్ పార్క్ ఉంది. ఆ విద్యానగర్ పార్కును కూడా 40,00,000 రూపాయలతోటి డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇంటర్నల్గా ఉన్నటువంటి మున్సిపల్ పార్క్స్ ఆల్మోస్ట్ ఒక 40-50 పార్కులను డెవలప్ చేయడం జరిగింది. ఇంకా మీడియన్స్ కూడా, ఏదైతే మెయిన్ రోడ్స్లో ఉన్నటువంటి మీడియన్స్ ఉన్నాయో ఆ మీడియన్స్ కూడా చెట్లతో నింపడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇంత వర్షపాతం రావడానికి కారణం ఏంటంటే గతంలో అడవులన్నీ నరికివేయబడ్డాయి, కానీ కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీ కానివ్వండి, ప్రతి మున్సిపాలిటీ కానివ్వండి 10% బడ్జెట్ ఈ హరితహారానికి కేటాయించాలని చెప్పేసి ఒక కొత్త జీవో తీసుకురావడం, దాని ద్వారా ప్లాంటేషన్స్ చేయడం, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటికి కూడా మొక్కల పంపిణీ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 3-4% అడవుల శాతం పెరిగిన మాట మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నల్గొండ పట్టణంలో చూసుకున్నట్టయితే గతంలో ఎండాకాలం వచ్చిందంటే మనం మురికి నీళ్ళు, ఎందుకంటే ఉదయ సముద్రం ఎండిపోయే పరిస్థితి, పుట్టి పెరిగినాము ఇక్కడ మనకు అందరికీ తెలుసు, మురికి నీళ్ళు తాగే పరిస్థితి, ఎందుకంటే బురద నీళ్ళు, ఎందుకంటే ఫిల్టర్ కాకపోయేవి వాటర్, ఫిల్టరు కాకపోయేవి,
కాకుండా మురికి నీళ్ళు రావడం, స్మెల్ రావడం ప్రతిరోజు మాకు కంప్లైంట్స్ ఉండేది. ఎప్పుడైతే 2014 తర్వాత 2018 తర్వాత కేసీఆర్ గారు మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకుర్రు, దాని ద్వారా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి కంచర్ల భూపాలరెడ్డి గారు నల్గొండ నుంచి ఉదయ సముద్రం నుంచి నల్గొండకు రెండవ మంచినీటి పైప్ లైన్ వేయడం ద్వారా ఈరోజు వేయడమే కాకుండా 11 కొత్త ట్యాంకులను కూడా కట్టేయడం జరిగింది. దీని ద్వారా నీటి సరఫరా అనేది గతంలో 3 రోజులకు 4 రోజులకు ఒకరోజు వచ్చేది, ఈరోజు రోజు తప్పించి రోజు డే బై డే నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కంచర్ల భూపాలరెడ్డి ఎమ్మెల్యే గారు దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కౌన్సిల్ సభ్యులు కూడా అందరి సహకారంతో ఈ మున్సిపాలిటీని కూడా దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కళాభారతి అని చెప్పేసి మన క్లాక్ టవర్ సెంటర్లో 4.5 ఎకరాలలో 2000 సీటింగ్ కెపాసిటీతో రవీంద్ర భారతికి తల మించి తలదన్నేలాగా 90 కోట్ల రూపాయలతోటి కళాభారతి నిర్మించబోతా ఉన్నాం. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఏదైతే కూలగొట్టినమో ఆ ప్రాంతంలో 4 అంతస్తులతోటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నిర్మించబోతా ఉన్నాం. ఎందుకంటే 5-స్టార్ హోటల్ని తలపించే విధంగా దాన్ని కూడా నిర్మించబోతా ఉన్నాం. దానికి కూడా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా ఉదయ సముద్రం ఏదైతే ఉందో పానగల్లు ఉదయ సముద్రాన్ని కూడా ఆధునీకరించడానికి 130 కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వల్లభరావు చెరువు ఉందో దాన్ని కూడా నెక్లెస్ రోడ్లాగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇప్పటికే వన్ సైడ్ డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఇంకా ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా నెక్లెస్ రోడ్లాగా చేసి వాకింగ్ ట్రాక్ చేసి దాంట్లో బోటింగ్ పెట్టాలని చెప్పేసి ప్రజలకు ఆహ్లాదం కలగజేయడానికి ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు పూనుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా వచ్చే నెలలో కేసీఆర్ గారు నల్గొండకు రాబోతా ఉన్నారు. వచ్చిన సందర్భంగా వీటన్నిటిని కూడా శంకుస్థాపనలు చేసుకొని ఖచ్చితంగా పనులు ప్రారంభించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లే అదేవిధంగా ఈరోజు గతంలో ఎప్పటి నుంచో మేము మెడికల్ కాలేజ్ తెస్తామని చెప్పి ఎంతోమంది నాయకులు ఊదరగొట్టిర్రు, జనాలకు మాయమాటలు చెప్పిండ్రు. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, భూపాలరెడ్డి గారి నాయకత్వంలో, జగదీశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నల్గొండకు మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఆల్రెడీ 3వ సంవత్సరం క్లాస్ కూడా ప్రారంభమైన విద్యార్థులు జాయిన్ అవుతూనే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా SLBCలో ఇప్పటికే నిర్మాణం పూర్తి కావచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్జీ కాలేజ్ ఏదైతే ఉందో గతంలో 1956లో నిర్మించిన ఎన్జీ కాలేజ్ పూర్తిగా శిథిలావస్థకు వచ్చి రూములు కూడా సరిపోని పరిస్థితిలో, ఎందుకంటే అప్పుడు ఏదో 500-600 మందికి స్టూడెంట్స్ కోసం నిర్మించిన కాలేజ్ అది. కానీ ఈరోజు కోర్సులు పెరిగినాయి, దాంట్లో చదువుకునే విద్యార్థులు పెరిగిర్రు. దాంతో ఇప్పుడు 5000 నుంచి 6000 మంది విద్యార్థులు చదువుకునే ప్రదేశం కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, కొత్త బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు 50 కోట్ల రూపాయలతోటి ఆ బిల్డింగ్ను కూడా పునర్నిర్మాణం చేయిస్తున్నాం. అది కూడా భూపాలరెడ్డి గారి సంకల్పంతో జరిగిందని నేను నిజంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే అది కూలగొడతా అన్న రోజు అందరూ కూడా నిధులు వస్తాయా అని ఒక హేళనగా మాట్లాడిన పరిస్థితి, కానీ కేసీఆర్ గారిని ఒప్పించి ఈరోజు ఎన్జీ కాలేజీకి నిధులు కూడా తేవడం జరిగింది. అదేవిధంగా ఐటీ రంగాన్ని అన్ని జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాలని మన కేటీఆర్ గారు ఏదైతే ఐటీ శాఖ మంత్రులు పూనుకున్నారో దాంట్లో భాగంగానే నల్గొండకు ఈరోజు ఐటీ హబ్ కూడా రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉండి కూడా మేము తెస్తామని ఎన్నడూ తేలేకపోయినారు, ఐటీ హబ్ తెస్తా అని. కానీ కేటీఆర్ గారు చొరవ తీసుకొని, మంత్రి గారు చొరవ తీసుకొని, జగదీశ్వరరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఈరోజు ఖచ్చితంగా ఐటీ హబ్ను కూడా తెచ్చుకోగలిగినాం. ఈ ఐటీ హబ్ కూడా నిర్మాణం పూర్తిగా వచ్చింది. September-October లో ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి ద్వారా ఈ ఐటీ హబ్ను కూడా ఓపెన్ చేసుకుంటాం. ఇప్పటికే నల్గొండకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో దాంట్లో 30 కంపెనీలు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది, ఐటీ కంపెనీలు పెట్టడానికి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ టవర్నే కాదు, ఇంకా దాన్ని ఇంకొక బిల్డింగ్ను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మంత్రులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మనకు వస్తున్న స్పందన, ఎందుకంటే హైదరాబాద్కి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి నల్గొండ, ఇక్కడ కంపెనీలు పెట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ముఖ్యంగా మన నల్గొండ బిడ్డలు ఎవరైతే అమెరికాలో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి నిర్మాణం చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కంపెనీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకో బిల్డింగ్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత ఇంకో బిల్డింగ్ కూడా చేసుకొని ముందుకు పోతాం. అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలు ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, 1200 కోట్ల రూపాయల నిధులు
ఇంకోటి ఫ్లైఓవర్స్ ఇక్కడ పానగల్ చౌరస్తాలో గతంలో ఎంతోమంది అక్కడ చనిపోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ అవసరం, కానీ అప్పుడున్న మరి పాలకులు ఏం చేసిరో ఏమో, దాన్ని నిర్మించకపోవడం వల్ల కనీసం 40-50 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కాబట్టి ఆ దాన్ని గమనించిన ఎమ్మెల్యే గారు వెంటనే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కంపల్సరీ కావాలి అనే ఉద్దేశంతో దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది నేషనల్ హైవే వాళ్ళతోటి. ఈరోజు ఆ పనులు కూడా కంప్లీట్ కావాల్సి కాబోతూ ఉన్నాయి, మేబీ వచ్చే నెల ఖచ్చితంగా ఆ ఫ్లైఓవర్ కూడా ఓపెన్ కాబోతూ ఉంది. అదేవిధంగా చెర్లపల్లి మరిగూడ బైపాస్లో కూడా అక్కడ అవసరమైన బ్రిడ్జ్ నిర్మించకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి. దాన్ని గమనించిన ఎమ్మెల్యే గారు దానికి కూడా కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా దానికి కూడా 50 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించి ఈరోజు పనులు ఆల్రెడీ పిల్లర్ పనులు నడుస్తూ ఉన్నాయి. అది కూడా ఇక రాబోయే 6 నెలల నుంచి సంవత్సర కాలంలో అది కూడా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, జగదీశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో, కంచర్ల భూపాలరెడ్డి గారి కృషి వల్ల జరుగుతున్న పనులని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చివరగా ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకొన్ని నెలల్లో ఎలక్షన్స్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము, బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే వెన్నుదన్నండి, దీనికి వ్యూహాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు మీరు చూసినట్టే ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇయర్ మైనార్టీలకు లోన్లు కానివ్వండి, బీసీలకు లోన్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు అనేక రకాల సంక్షేమ పథకాలు, 2000 ఉన్న పెన్షన్ 3000 చేయబోతూ ఉన్నారు, ఆసరా పెన్షన్లను 3000 ఉన్న ఆసరా పెన్షన్ను వికలాంగులను 4000 చేయబోతూ ఉన్నారు. ఎన్నో మెడికల్ కాలేజీలు ఈరోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా అన్ని రంగాల్లో ఈరోజు ఉచిత కరెంట్ కానివ్వండి, ఇండ్లకు ఉచిత కరెంటు కానీ, ఇండ్లకు 24 గంటల కరెంట్ కానివ్వండి, రైతులకు ఉచిత 24 గంటల కరెంట్ కానివ్వండి. నల్గొండ జిల్లాకి సంబంధించి ఇతర పార్టీలు కూడా ప్రయత్నాలు చేయబోతూ ఉన్నాయి, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎగనెస్ట్గా ఉంటాం అంటే కామన్గా ఇస్తారు అది. అంటే ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈ ఎలక్షన్స్లో ప్రజలకు ఏం అందించాలనుకుంటున్నారు? ఇప్పటికే 1200 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గ అభివృద్ధి జరుగుతూ ఉంది. అంటే ఓన్లీ ఇది పట్టణానికి సంబంధించి, నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు కానివ్వండి, అన్ని మండలాలకు కూడా ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ప్రతి ఊర్లో కూడా ఈరోజు సీసీ రోడ్డు లేని ఊరు నల్గొండ నియోజకవర్గంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. మెయిన్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో నల్గొండ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఇక జిల్లా విషయానికి వచ్చినట్టయితే జిల్లాలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ముఖ్యంగా ఈరోజు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు థర్మల్ పవర్, నిర్మించిన ఘనత కేసీఆర్ గారిది, అది కూడా మన నల్గొండ జిల్లాలోకే వచ్చింది. అదేవిధంగా ఈరోజు యాదాద్రి గుడి ఉంది, లక్ష్మీనరసింహస్వామి గుడి, ఈరోజు మీరు చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందో, మన తిరుపతిని తలదన్నేలాగా దాన్ని ఈరోజు పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎయిమ్స్ కూడా భువనగిరిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్గొండకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా మన కేసీఆర్ గారి నాయకత్వంలో, జిల్లా మంత్రి జగదీశ్వర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతూ ఉన్నారు, వాళ్ళు తెస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు ఏం కావాలి, నల్గొండ ప్రజలకు ఏం కావాలి, ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే గతంలో 2014లో మనం తాగుతానికే నీళ్లు లేని పరిస్థితి, ఈరోజు అత్యంత వరి పండించే జిల్లా ఏదంటే, అత్యంత ఎక్కువ వరి పండించే జిల్లా అంటే తెలంగాణలో నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గం అన్నిటికంటే ముందుగా ఉండి ఈరోజు వరి పండిస్తున్న పరిస్థితిని మనం గమనించాలి. ఎందుకంటే గతంలో నీళ్లు తాగడానికే దొరకని పరిస్థితి, ఉద్యోగస్తులు నల్గొండకు వచ్చి పనిచేయాలంటే భయపడ్డ పరిస్థితి నల్గొండ జిల్లాలో. ఎందుకంటే ఇక్కడికొస్తే ఫ్లోరైడ్ ఉంటుంది, ఈ ఫ్లోరైడ్ వల్ల మా కాళ్ళు వంకరపోతాయి, మా పిల్లల కాళ్ళు వంకరపోతాయి, చేతులు వంకరపోతాయి, మేము ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేయమనే పరిస్థితి, తప్పనిసరి పరిస్థితులు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఏం చేసేదంటే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక క్యాన్ వాటర్ తెచ్చుకునేవాళ్ళు, మంజీర వాటర్ తెచ్చుకొని వాళ్ళు డ్యూటీలు చేసిన పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఫ్లోరైడ్ పూర్తిగా మిషన్ భగీరథ ద్వారా నిర్మూలించడం జరిగింది. దీన్ని ఏదో మనము నేను పార్టీ నాయకులు మాట్లాడే విషయం కాదు, ఇది డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా సర్టిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ దట్టు బీన్ నల్గొండ జిల్లాలో ఈరోజు ఫ్లోరైడ్కు రహితంగా ఉంది, ఫ్లోరైడ్ అనేది పూర్తిగా
తుడిచిపెట్టుకుపోయిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన నివేదికలు. అంటే ఆలోచన చేయండి, నల్గొండ జిల్లాకు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని. వీటన్నిటి ఈరోజు పోడుభూముల సమస్య కూడా ఆల్మోస్ట్ 90% తీర్చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నల్గొండ జిల్లాకు కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి. నల్గొండ పట్టణానికి, నల్గొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉపాలరెడ్డి గారు నిరంతరం అందుబాటులో ఉండి వారు చేతనైన సహాయం ప్రజలకు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యేగా భూపాలరెడ్డిని గెలిపిస్తారు, కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయడం గ్యారంటీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇన్ని విషయాలు అభివృద్ధి గురించి కావచ్చు, ఎలక్షన్స్ గురించి కావచ్చు, చాలా చక్కగా వివరించారు. నల్గొండను ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు, అందులో మీ తోడ్పాటు ఉన్నందుకు కూడా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం, ఎందుకంటే ఇంత అభివృద్ధి నేను వైస్ చైర్మన్గా ఉన్న టైంలో జరగడం మా కౌన్సిల్ సభ్యులందరికీ కూడా చాలా ఆనందదాయకం ఇది. ఎందుకంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంటు. ఎప్పుడు జరిగింది డెవలప్మెంట్ అంటే 2020 నుంచి 2024-25 అని చెప్తారు. ఆ పీరియడ్ ఎవరిదంటే ఫలానా చైర్మన్ ఉన్నాడు, ఫలానా వైస్ చైర్మన్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి మాకు కూడా గర్వంగా ఉన్నది. కేసీఆర్ గారికి ఎప్పటికీ మేము కూడా రుణపడి ఉంటాం. ఖచ్చితంగా వారి మార్గనిర్దేశంలో ఖచ్చితంగా వారి అడుగుజాడలను నడుచుకుంటూ ఇంకా తెలంగాణని, మా నల్గొండ పట్టణాన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పినట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలో ఇంతకుముందు కాకుండా ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గర కావచ్చు, వెల్కమ్ నల్గొండ జంక్షన్స్ దగ్గర కావచ్చు, ఎక్కడ చూసినా కూడా వీకెండ్స్ అయితే చాలా ఫొటోస్ దిగడము, రోడ్ సైడ్ ఫుట్పాత్ల మీద నడుస్తూ ఎంజాయ్ చేయడము చూస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాను సార్. నల్గొండను మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి పథకాల విషయంలో కూడా ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటామని, మరిన్ని ముందు ముందు రోజులు కూడా ఇంకా ప్రజలకు సేవలు అందిస్తూ ఇలానే సేవలు అందిస్తూ ఉంటామని కూడా పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.